ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీలా జగన్. సో ఇవాళ వీడియోలో నేను బ్యూటిఫుల్ సమ్మర్ అవుట్ఫిట్స్ తోటి మేము ముందుకు వచ్చేసాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వన్ ఈ బ్యూటిఫుల్ లైట్ కలర్ ఉన్న కుర్తా సెట్. అండ్ ఇవాళ నేను షేర్ చేసేవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అవుట్ఫిట్స్ అనమాట. అండ్ కంప్లీట్ సెట్ అంటే కుర్తా, బాటమ్ అండ్ దుపట్టా, త్రీ పీస్ సెట్ అనమాట. సో ఫస్ట్ కుర్తా చూద్దాం. సో ఇలా ఒక మంచి వైట్ బ్యాక్గ్రౌండ్ మీద మొత్తం కూడా ఫ్లోరల్ వర్క్ అయితే డీటెయిలింగ్ ఉంది. కొంచెం కలంకారీ కాదు కానీ లైక్ ఫ్లోరల్ ప్రింట్ అయితే ఓవరాల్గా ఉంది. అండ్ ఇది చాలా బేసిక్ కుర్తా, జస్ట్ వీ నెక్ వచ్చింది. అండ్ మిగతా అంతా కూడా జస్ట్ నార్మల్ అనమాట. అండ్ స్ట్రైట్ ఫిట్ ఉన్న కుర్తా అనమాట. అండ్ స్లీవ్స్ కూడా 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ తర్వాత అండ్ బాటమ్ ఏమో ఇలాగ స్ట్రైప్స్లో ఇచ్చారు. సో మొత్తం ఇలా స్ట్రైప్స్లో వచ్చిందనమాట. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా ఎలాస్టిక్ వచ్చింది. అండ్ వన్ పాకెట్ ఇచ్చారు, వన్ డీప్ పాకెట్. అండ్ ఈ ఫిట్టింగ్ వచ్చేసి మనకి యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. అండ్ అలాగే ఇది స్ట్రైట్ ఫిట్ బాటమ్ అనమాట. సో లైక్ బేసిక్ కుర్తా సెట్, ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా డైలీ వేర్కి చాలా లైక్ బాగుంటాయి అనమాట. అండ్ ఈ అవుట్ఫిట్లో దుపట్టా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. యాక్చువల్లీ పిక్చర్లో చూసిన దుపట్టా నాకు కోటా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో అలా ఉంటుందని అనుకున్నాను. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే క్వాలిటీ కొంచెం ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండనిపించింది. ఎందుకంటే ఈ అవుట్ఫిట్లో ఎస్పెషలీ దుపట్టా అనేది చాలా బాగుంది. సో మనకి ఇలాగ బార్డర్ లాగా ఇచ్చారనమాట. యూజువలీ మనకి ఇలాంటివి జెరీ వీవింగ్ తోటి వస్తుంటాయి కదా, సో నేను అలా ఉంటుంది అనుకున్నాను. బట్ ఇది ఏంటి అంటే ప్రింటెడ్లో వచ్చారు. సో వాష్ చేస్తే కొంచెం ఎలా ఉంటుందో. అండ్ అలాగే ఇది కొంచెం పాలిస్టర్ మిక్స్ కూడా ఉంది దుపట్టా. సో కొంచెం మనకి స్టిఫ్గా లైక్ ఆ ఫీల్ అనేది మిస్సింగ్ అనమాట. యూజువలీ కొన్ని కోటా దుపట్టాస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫీల్, అది మిస్సింగ్. అండ్ టూ సైడ్స్ ఇలాగ థ్రెడ్స్ అయితే టై చేశారు. ఓవరాల్గా అయితే ఈ ప్రైస్ రేంజ్లో ఓకే ఓకే అవుట్ఫిట్. ఇంకొంచెం బెటర్ ఉంటే క్వాలిటీ బాగుండు అనిపించింది దుపట్టా అది ఎస్పెషలీ. సో నెక్స్ట్ ఈ లైక్ కైండ్ ఆఫ్ ఆరెంజ్ అవుట్ఫిట్ అనమాట. ఇది ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ ఉన్న కలర్ చెప్పాలి అంటే, మరి బ్రైట్ ఆరెంజ్ కూడా కాదు, పేస్టల్ కైండ్ ఆఫ్ ఆరెంజ్ అనమాట. అండ్ సేమ్ ప్యాటర్న్లో నాకు బ్లూ కలర్లో అవుట్ఫిట్ ఉంది, చాలా చాలా కంఫర్ట్ ఉంటుందన్నమాట. సో బ్రాండ్ వచ్చేసి వాంసీ ఆహికా అని కూడా ఉంటుంది. సో ఈ అవుట్ఫిట్లు ఏంటంటే ఇలాగ నెక్ దగ్గర ఇలా డీటెయిలింగ్ అయితే వస్తుందన్నమాట. యోక్ పార్ట్ దగ్గర మనకి గోటా లేస్, తర్వాత హ్యాండ్స్కి లైక్ ప్లెయిన్ ఇచ్చేసారు. బట్ నా దగ్గర ఉన్న అవుట్ఫిట్ ఇంకా బాగుంటుంది బ్లూ కలర్, అది చాలా చాలా వైరల్ అవుట్ఫిట్ అనమాట. సో మొత్తం కూడా మనకి ఇలా ప్రింటెడ్ కుర్తా అండ్ చాలా చాలా బేసిక్ వన్, కాకపోతే కలర్ కొంచెం సూతింగ్గా ఉందని నేను పిక్ చేసుకున్నాను. అండ్ తర్వాత బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు లైక్ వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో. అండ్ సేమ్ దీనికి కూడా మనకి ఒక్క పాకెట్ ఇచ్చారు అంతే, ఓన్లీ వన్ సైడ్ రైట్ సైడ్ పాకెట్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ మనకి ఇలాగ ప్లెయిన్ వస్తుంది, తర్వాత బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది. అండ్ ఇది చాలా బేసిక్ బాటమే, అంటే లైక్ స్ట్రైట్ కట్ బాటమ్ అనమాట. పెద్ద డీటెయిలింగ్ అయితే ఏం లేదు. సో అంతే. అండ్ దుపట్టా వచ్చేసి మనకి సేమ్ మనకి ప్యాంట్ అండ్ కుర్తా కాంబినేషన్లో వచ్చిందనమాట. సో ఇలా ఉంది, చాలా లెంత్ డీసెంట్ లెంత్ ఉంది, బార్డర్స్ లాగా ఇలా ఇచ్చారనమాట. సో మనకి ఇంతకుముందు మెటీరియల్స్ తీసుకున్నప్పుడు దుపట్టాస్ వచ్చాయి కదా, అలా ఉంటుంది ఇది. కంఫర్ట్గానే ఉంది వేసుకుంటే, లైక్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది. సో ఈ అవుట్ఫిట్ అనమాట. అండ్ దీంట్లో కలర్స్ కూడా చాలానే అవైలబుల్, ఐ థింక్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, బట్ ఈ కలర్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. సో లాస్ట్ అండ్ బెస్ట్ అవుట్ఫిట్, యాజ్ యూజువల్గా లాస్ట్కి నేను సేవ్ చేసుకుంటాను కదా.
సో నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా యునిక్గా అనిపించింది. సో స్కై బ్లూ తర్వాత ఇంకా పర్పుల్ కాంబినేషనా. సో ఫస్ట్ కుర్తా చూద్దాము. సో కుర్తా వచ్చేసి సో ఇలా జామెట్రికల్ ప్రింట్లో ఉన్న కుర్తా అనమాట. సో ఇది చాలా చాలా బేసిక్ కుర్తా, ఎటువంటి డీటెయిలింగ్స్ లేవు, ఓన్లీ లవీ నెక్ ఇచ్చారు. అండ్ బ్రాండ్ వచ్చేసి గోశ్రీకి. అండ్ ఇలా ఓవరాల్గా ఫుల్ కుర్తా అంతా కూడా సేమ్ ప్యాటర్నే కంటిన్యూ అవుతుంది అనమాట ఓవరాల్గా. అండ్ ఇది జస్ట్ బేసిక్ స్ట్రైట్ ఫిట్ కుర్తా అనమాట అంతే. సో నాకు యాక్చువల్లీ బాటమ్ చాలా బాగా నచ్చింది. కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ పేస్టల్ బ్లూ, స్కై బ్లూలా ఉంది. అండ్ అలాగే యాజ్ యూజువల్గా దీన్ని కూడా వన్ డీప్ పాకెట్ ఇచ్చారు రైట్ సైడ్. అండ్ ఇది కూడా చాలా బేసిక్ బాటమే, అంటే లైక్ ఎలాంటి డీటెయిలింగ్స్ అయితే ఏం లేవు. సో ప్రింట్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది మనకి. సో టై అండ్ డై వస్తాయి కదా, సో అలా ఉందన్నమాట ప్రింట్ అంతా కూడా. సో ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ అవుట్ఫిట్లో దుపట్టా అనమాట. సో టూ కలర్స్ మిక్స్ ఉన్న దుపట్టా. సో చాలా చాలా బాగుంది దుపట్టా క్వాలిటీ అయితే. చాలా హ్యూజ్, ఐ మీన్ చాలా డీసెంట్ లెంత్ ఉంది. టూ సైడ్స్ వేసుకున్నా కూడా చాలా లెంతీ ఉందన్నమాట. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ క్వాలిటీ కూడా బాగుంది దుపట్టా. సో దుపట్టాకి టూ సైడ్స్ లా కడీ బార్డర్ వచ్చింది జరీది. తర్వాత బార్డర్ లాగా మనకి కుర్తా ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో జామెట్రికల్ ప్రింట్స్ వచ్చాయి. అండ్ మధ్యలో ఏమో సేమ్ బాటంలో ఉన్న ప్రింట్ కంటిన్యూ అవుతుంది సేమ్ కలర్ తోటి. అండ్ చాలా చాలా బాగుంది. సో సమ్మర్స్కి ఇలాంటి కలర్స్ చాలా బాగుంటాయి, ఎస్పెషలీ మీరు కనుక వర్కింగ్ అయితే ఇలాంటివి వేసుకుంటే కూడా మనకి చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది ఇలాంటి దుపట్టాస్. సో అందుకోసం నేను ఈ అవుట్ఫిట్ అయితే పిక్ చేసుకున్నాను ఓన్లీ ఫర్ దుపట్టా. చాలామంది దుపట్టా కోసం కూడా అవుట్ఫిట్ పిక్ చేసుకుంటారు, నేనైతే అలానే చేస్తుంటాను చాలాసార్లు. సో మీరు ఎంతమంది దుపట్టా నచ్చి అవుట్ఫిట్ పర్చేస్ చేస్తారో కామెంట్స్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో నాకు ఈ అవుట్ఫిట్ బాగా నచ్చింది. అండ్ మీకు ఏ అవుట్ఫిట్ నచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ వినీలా జగన్ అనే ఉంటుంది, అక్కడ నా డైలీ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటివరకు టేక్ కేర్, బై బై.